फ्रेंड्स वेलकम टू विद्या टेलर्स वीडियो एंटे रूबी ब्लौज लेदा टू बाय टू ब्लौज कटी अने चूदा दादापु मन ए ब्लौज कटा बैक पार्ट फ्रंट पार्ट विटा कदा ब्लौज को बैक फ्रंट रेके सारी फोल तो कटन तरवा रूबी ब्लौज अंटे क्रास् लागना क्लाथ अने सा स्ट्रेट ऐटी लागना क्लाथ अने सागे गुणम उ सो इलांट सागे गुणम क्लाथ नि मन कटिंग से चेंजेस अनेंटा ले स्टिचिंग से मार्पाज वीडियो चूपा सो वीडियो स्किप चवर वरक चूडी वीडियो नचिंदे खचिंग लाइक चेयर अलगें वाली षेर चेयर इपड़े मन रूबी ब्लौज लेदा टू बाय टू ब्लौज कटी अने मन को टू बाय टू ब्लौज कटोम एंटे मन बैक पार्ट फ्रंट पार्ट वेरवे कटमें वील की दादापू फ्रंट पार्ट स्ट्रेट कटिंग वेसकटर चाल वर की ओके अट्लांटे मन को रेके सारी कटन बैक पार्ट फ्रंट पार्ट दाने कोसमें क्लादी क्लाथ अने फोलिंग ओके क्लाथ फोलिंग से अने दी फस्ट मन आदि ब्लौज तस्कूं इधर आदि ब्लौज अनेकाली दींट फस्ट मन ब्लौज पोड़े अने चूसक ओके दाने कोसम इधर बैक पार्ट बैक पार्ट शोल्डर जॉइंटिंग दगर इधर बैक पार्ट डाट वेसा इक्कड़ वर की पोड़े अने चूस ओके टेप अने शोल्डर जॉइंटिंग दर पैन पेटे कर चूस एग्जाक्ट ओके मन मुड़त लेकिन नीट जरूर क्लाथ मन के 13 इंचल ओके अंत बैक पार्ट पोड़ने 13 इंचेस దానికి మనం పైన కింద కచ్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం కదా 14 ఇంచులు అనేది మనకు బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలి దాని కోసం ఇదిగోండి 14 ఇంచులు అనేది చూసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి పై నుంచి 14 ఇంచులు ఎక్కడ వరకు వస్తుంది ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఈ విధంగా చూసుకోవాలన్నమాట చూసుకొని ఒకవేళ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందా ఏంటా అనేది చూసుకొని సర్దుకోవాలన్నమాట ఓకేనా రెండు వైపులా కూడా క్లాత్ అనేది నీటి ముడత లేకుండా సర్దుకోండి ఇదిగోండి మనకి ఏంటంటే 14 ఇంచులు అనేది వచ్చేసింది इदे 14 इंचल अनेदी रेंडु दग्गर मार्किंग अनेसकोनी इक्कड ओक लाइन अने ड्रा चेसुकोंडी इप्पुडु वच्चेसि मनकु ब्लौज पोडवु अनेदी वच्चेसिंदी ओकेना तर्वात वच्चेसि इप्पुडु नडुमु लूज एंत उंदनेदी तीसुकोवालंडी दींट लोपल दानि कोसम इदिगोंडी मनकु इक्कड हुक्स पट्टी उंदी कदा हुक्स पट्टी नुंचि काजा पट्टी वरकु तीसुकोवाली इदिगोंडी टेप अनेदी इक्कड नुंचि पेट्टंडी इदिगोंडी इक्कड नुंचि तीसुकोनी कोंचेम कोंचेंगा सर्दुकोंडी दीनि ओकेना इदिगोंडी ई विधंगा चिवर वरकु कूडा सर्दुकोवाली मडत लेकुंडा नीटि गुंचुकोवाली ओकेना ఇదిగోండి చివర వరకు చూసుకోవాలి మనకి ఇక్కడ 30 ఇంచులు వచ్చింది అంటే మనకి ఇక్కడ కాజపట్టి అనేది లెక్కలోకి రాదండి ఇక్కడ వరకే చూసుకోవాలి 30 ఇంచులు అనేది మనకి నడుము లూజ్ వచ్చింది తర్వాత చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి వీళ్ళకు ఎందుకంటే వీళ్ళకు డీప్ అనేది ఎక్కువ లేదు చూస్తున్నారు కదా మీరు ఆది బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను వీళ్ళకు డీప్ అనేది మనకు డీప్ నెక్ అనేది లేదు అందుకోసం ఏంటంటే మధ్యలో వరకు ఉంది కాబట్టి వీళ్ళకు చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలండి దాని కోసం ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్ గా ఎటు ఎక్కడ కూడా చిన్న మడత లేకుండా నీటిగా ఈ విధంగా సర్దుకోండి ఓకేనా సర్దుకొని ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ చివర చంక జాయింట్ వరకు అనేది చూసుకోవాలి లూజింగ్ ఎట్లుంది అనేది ఇదిగోండి ఇక్కడ టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని చివర వరకు చూసుకోండి మనకి ఇక్కడ దాదాపుగా 18 ఇంచ్ అనేది వచ్చింది అంటే వీళ్ళకు చెస్ట్ లూజ్ ఎంత ఉంది 18 ఇంచ్ అంటే కరెక్ట్ గా ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకు 37.5 ఇంచులు అనేది వస్తుంది ఓకేనా అంటే చెస్ట్ లూజ్ వీళ్ళకి 37.5 ఉంది ఈ 37.5 ని మనము నాలుగు భాగాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి 37.5 కి ఒక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 30 ఇంచులు అనేది మనం తీసుకుందాం ఓకేనా సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం 37.5 కి ఫైనల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు ఓకేనా ఇప్పుడు ఈ ప్రకారంగా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది కదా 30 ఇంచులు నాలుగో భాగం మనకి ఎంత వస్తుంది 7.5 ఇంచులు అనేది వస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కాబట్టి దానికి ఒక 1 ఇంచ్ కచ్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి చెస్ట్ కోసం తీసుకోవాలండి చెస్ట్ కోసం మనకు 38 చెస్ట్ వచ్చింది అంటే దాంట్లో నాలుగో భాగం ఎంత అవుతుంది మనకు 9.5 ఇంచులు అనేది అవుతుంది ఓకేనా ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 9.5 అనేది మార్కింగ్ చేసుకోండి తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసింది చెస్ట్ లూజ్ వచ్చేసింది తర్వాత వచ్చేసి నెక్ షోల్డర్ చంక డౌన్ అనేది తీసుకోవాలండి వీళ్ళకి ఏంటి బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది కింది వరకు లేదు మధ్యలో వరకు ఉంది ఓకేనా దాని కోసం ఏంటి అంటే వీళ్ళకు ఇంకా వేరే ఆలోచించాల్సిన పనేం లేదండి నెక్ కోసం వచ్చేసి 3 ఇంచులు షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు ఓకేనా 6 ఇంచులు తీసుకున్నామంటే వీళ్ళకు కరెక్ట్ గా సరిపోతుంది షోల్డర్ జారిపోతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు
इधे आर इंच मध्य दर मारकिंगनी इकड़ो लाइन अने ड्रा चोनी ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి కామన్ గా మనము ఇదిగోండి కచ్చులతోని కలుపుకొని 6 ఇంచులు అనేది చంక డౌన్ అనేది తీసేసుకోవాలి ఓకేనా వీళ్ళకు కూడా చంక డౌన్ అనేది 6 ఇంచులు అనేది కరెక్ట్ సరిపోతుందండి ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ కచ్చుల లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఓకే ఇక్కడ వరకు అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇదిగోండి చంక రౌండ్ అనేది తీసుకోవాలి చంక రౌండ్ తీసుకోవడం కోసం వీళ్ళకి వచ్చి నెక్ అనేది పై మధ్యలోకి ఉంది ఓకేనా నడుములో వచ్చేసి మనకు 30 ఏ ఉందండి కాకపోతే నెక్ వచ్చేసి మనకు డీప్ నెక్ లేదు మధ్యలోకి ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే 1.5 తో రౌండ్ అప్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలండి వీళ్ళకి ఇదిగోండి ఇక్కడ మనము రౌండ్ అప్ అనేది చేసుకొని మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తో చేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందనే చూసుకోవాలి దాని కోసం ఇదిగోండి మనం బ్లౌజ్ అనేది తీసుకుందాం ఆది బ్లౌజ్ తీసుకుందాము ఆది బ్లౌజ్ లో కరెక్ట్ గా ఇదిగోండి మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఓకేనా ఇదిగోండి కరెక్ట్ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇదిగోండి మన కరెక్ట్ గా 6.5 ఇంచులు అనేది ఉంది ఓకేనా ఈ 6.5 ఇంచులకి మన కింద వైపున బెల్ట్ జాయిన్ చేసుకుంటాం పైన నెక్ కోసం పట్టి చేసుకుంటాం కదా దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మొత్తం 7 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి కింది నుంచి 7 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి కదా దాని కోసం ఇక్కడ పైన మనకు నెక్ 3 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 3 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి పెంచుకోవద్దు ఇక్కడ ఎందుకంటే వీళ్ళకు డీప్ నెక్ కాదు కదండి డీప్ నెక్ అన్నప్పుడు మనం బ్రాడ్నెస్ కోసం కొంచెం పెంచుకుంటాము వీళ్ళకి మధ్యలోకి వేసుకుంటారు కాబట్టి వీళ్ళకి పెంచాల్సిన పని ఏం లేదు ఇప్పుడు ఇదిగోండి 3 ఇంచుల లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇదిగోండి పై నుంచి కింది వరకు లైన్ అనేది డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కామన్ గా రౌండ్ నెక్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి దానికోసం కర్వ్ స్కేల్ అనేది తీసుకోండి తీసుకోండి ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇది కట్ చేసుకుంటాం కామన్ గా ఇప్పుడు ఏంటి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇప్పుడే కట్ చేయొద్దండి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఓకేనా దానికంటే ముందు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా అది కూడా చూపిస్తాం చూడండి మనకి ఇదిగోండి డాట్ వేసుకోవడం కోసం మనకి ఇక్కడ కచ్చు లైన్ అనేది ఉంది కదా 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి టేప్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ టేప్ ని విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఓకేనా దీని వల్ల ఏంటి అంటే ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ కోసం మార్కింగ్ అనేది వచ్చేస్తుంది దీని పొడవు వచ్చేసి దాదాపుగా 4.5 ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ మధ్యలోకి నెక్ వేసుకునే వాళ్ళకి ఇదిగోండి కింది నుంచి 4.5 ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా డాట్ కోసము దానికోసం ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ ని ఇక్కడ పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి ఓకేనా డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇదిగోండి రన్నర్ అనేది ఉంటది కదా రన్నర్ తో ఒకసారి రన్ చేసుకున్నాము అంటే అటువైపున కూడా అచ్చులు పడతాయి మనం బ్యాక్ పార్ట్ డాట్ వేసుకునేటప్పుడు రెండు వైపులో కూడా సమానంగా వేసేసుకుంటాం అనమాట ఓకేనా ఇదిగోండి రన్నర్ తో రన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్యాక్ పార్ట్ కు వచ్చేసి మనకు కటింగ్ ఇప్పుడే చేసుకోవద్దు ఓకేనా ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటాం దానికోసం మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిగోండి బ్లౌజ్ తీసుకుందాం బ్లౌజ్ లో ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ లో హుక్సుల పట్టి ఉంటుంది కదా హుక్సుల పట్టి ఉన్న పార్ట్ తోనే మనం ఇది కౌంటింగ్ అనేది చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మనకు చెస్ట్ లెంత్ తీసుకుందాం ఫస్ట్ ఓకేనా చెస్ట్ లెంత్ కోసం మనకి ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ దగ్గర కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలో ఓకేనా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంది కదా బ్లౌజ్ లో ఈ మెయిన్ డాట్ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకున్న ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఇటువైపున పైన షోల్డర్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వెళ్ళిపోతుంది కదా ఖర్చులోకి ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలన్నమాట ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ ముడతలు లేకుండా నీట్ గా సాఫ్ గా అనుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా అనుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ షేప్ బెల్ట్ అటాచ్ కోసం 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి ఓకేనా మీరు ఈ విధంగా దీనిలో చూసుకుంటూ కూడా మీకు తెలుస్తుందండి లోపల 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది దానికోసం ఇదిగోండి ఇక్కడ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా స్కేల్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత రన్నర్ తీసుకోండి ఓకేనా రన్నర్ తీసుకొని ఒక్కసారి దీనిపైన ఇదిగోండి రన్ చేయండి ఈ విధంగా ఓకేనా చేయడం వల్ల మీరు ఇటువైపున మనకు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ తీసుకుందాం అండి ఫ్రంట్ నెక్ కోసం ఇదిగోండి మనకు ఫ్రంట్ లో కూడా మన హుక్సులు పట్టే తీసుకోవాలి ఓకేనా ప్రతిసారి కూడా హుక్కులు పట్టి ఉన్న పాటుతోనే మనం కౌంటింగ్ అనేది చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా రివర్స్ లో పెట్టేసుకుందాము
కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నేను లైన్ అనే గీసేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ జాయింటింగ్ కోసం లైన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి లైన్ దగ్గర పెట్టేసుకోండి ఈ విధంగా ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి నీట్ గా సర్దుకోండి క్లాత్ ని ఈ విధంగా మడత లేకుండా నీట్ గా సర్దుకుంటూ ఇదిగోండి నెక్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ గా ఇదిగోండి ఈ లైన్ పైకి వచ్చేసాలన్నమాట ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది అంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది ముడత లేకుండా నీట్ వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు ఉంది ఓకేనా దీనికి మళ్ళీ మనం హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదా దాని కోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ పై వైపున తీసుకుంటే సరిపోతుంది తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒకటేసారి మనం షేప్ బెల్ట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు ఉంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని తర్వాత ఇక్కడ మనకు హుక్సుల్ పట్టీకి ఇక్కడ ఒక హుక్సుల్ పట్టీ డాట్ వేసుకుంటాం ఓకేనా డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ క్లాత్ షేప్ బెల్ట్ అటాచ్ అయ్యింది కదా దీని లోపల కచ్చు కోసం 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడి నుంచి కింది వైపున పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది కింది వైపున పెట్టేసుకుంటే మనకి ఇక్కడ నెక్ వచ్చేస్తుంది తర్వాత షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ కూడా వచ్చేస్తుంది దీని కింది వైపున తీసుకుందాం ఓకేనా ఇదిగోండి కింద మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా తర్వాత ఇదిగోండి నెక్ కోసం పైన మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పైన మార్కింగ్ కూడా కింది వైపున ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి అంటే మనకి నెక్ షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా ఇప్పుడే చేసేసుకోవాలండి మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఇదిగోండి మనకి ఇక్కడ లైన్ కూడా డ్రా చేస్తున్నాం కింది వైపున ఇదిగోండి మీకు అర్థం కావడం కోసం నేను కింది వైపున లైన్ కూడా డ్రా చేసినాను తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు షేప్ బెల్ట్ కోసం ఎంత వస్తుంది ఇక్కడ ఇదిగోండి 2 ఇంచులు 2 1/2 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఓకేనా అయితే మన కామన్ గా షేప్ బెల్ట్ కోసం ఏంటి అంటే వీళ్ళకు నీ నెక్ అనేది పెద్దగా ఉంది నేను బ్లౌజ్ లో కూడా చూపిస్తాను చూడండి మనకి ఇదిగోండి ఇప్పుడు హుక్సుల్ పట్టి ఉంది హుక్సుల్ పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకుంటే హుక్కుల్ పట్టి లెంత్ వచ్చేసి ఇదిగోండి దాదాపుగా 7.5 ఇంచులు ఉంది ఓకేనా ఇదిగోండి 7.5 ఇంచులు ఉంది హుక్సుల్ పట్టి లెంత్ అనేది 7.5 ఇంచులు అనేది చాలా ఎక్కువైపోతుందండి దాదాపుగా మనకు ఒక 6 ఇంచులు 6.5 ఇంచుల లెంత్ ఉంటేనే మనకి కరెక్ట్ గా సరిపోతుంది వీళ్ళకు దాదాపు ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్కువనే ఉంది మనకు ఓకేనా అందుకోసం ఏం చేయాలంటే చాలా మంది అడుగుతున్నారండి ఈ లెంత్ తగ్గించుకోవాలంటే ఎక్కడ తగ్గించుకోవాలి అని అడుగుతున్నారు హుక్సుల్ పట్టి లెంత్ కోసము అయితే అప్పుడు ఏం చేయాలి అంటే మనకు షేప్ బెల్ట్ కోసము కింది వైపు నుంచి మనకు కామన్ గా ఏం చేస్తాము 3 ఇంచులు అనేది తీసుకుంటాం ఓకేనా అయితే ఇక్కడ ఏమవుతుంది మనకు లెక్క ప్రకారంగా ఇది ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే మనకు ఒరిజినల్ మెజర్మెంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా అంటే మనం షేప్ బెల్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది అంటే మనం తగ్గించుకోవాల్సిన మెజర్మెంట్ ఎక్కడ అంటే ఇక్కడ అనమాట ఓకేనా మనకు వచ్చిన మెజర్మెంట్ ఏదైతుందో దాంట్లో నుంచి మనము 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఓకేనా అందుకోసం ఇదిగోండి మనకు ఒరిజినల్ మెజర్మెంట్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు మీరు తగ్గించుకోండి ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చివరి భాగంలో జాయింటింగ్ కోసం షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి 2.5 అనేది మార్కింగ్ చేసుకుంటాం కదా దానికోసం కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఏంటి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి కామన్ గా 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటాం ఈ 2.5 దగ్గర నుంచి ఇటువైపున మార్కింగ్ కోసం మనకు నడుములు ఎంత వచ్చింది వీళ్ళకి 30 ఇంచులు ఉంది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ వీళ్ళకి ఏంటంటే ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ వీళ్ళకి నడుము లూజ్ అనేది 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఈ 2.5 స్టార్టింగ్ 2.5 దగ్గర నుంచి 2 1/3 ఇంచుల అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చేసుకోవడం వల్ల వీళ్ళకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాక పై వైపున షేప్ బెల్ట్ కోసము ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ మెయిన్ డాట్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా డ్రా చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇక్కడ మనకేంటంటే ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను రన్నర్ తోనే రన్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి చివరి భాగంలో మన కచ్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా ఒకసారి రన్నర్ తో ఈ విధంగా రన్ చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు అటువైపు అచ్చు పడుతుంది ఓకేనా ఈ అచ్చు పైన కూడా మళ్ళీ ఒకసారి ఇదిగోండి రన్ మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసుకుంటున్నాం కదా దానికోసం మన క్లాత్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ అంటే హుక్సుల్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది దానికోసం ఏంటి అంటే కింది భాగంలో ఇదిగోండి మనకు చివరి భాగంలో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు ఇది వచ్చేసి నడుము రోజు 30 ఇంచులు ఉంది కాబట్టి 1 ఇంచే తీసుకున్నాము 30 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 1/2 ఇంచులు అనేది తీసుకోవాలి ఓకేనా ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను డీటెయిల్ గా మళ్ళీ కూడా చెప్తున్నాను ఓకేనా ఈ విధంగా పెంచుకోవడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ అయితే అయిపోయింది కదా
ఇప్పుడు వచ్చేసి మనకు మళ్ళీ ఇప్పుడు మనం నెక్ రౌండ్ చంక రౌండ్ ఉన్నాయి కదా దాని కోసం రన్నర్ తీసుకోండి ఇదిగోండి మనకి ఈ విధంగా మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఒకసారి రన్నర్ తో అన్ని కూడా రన్ చేసుకోవడం వల్ల కింద వైపున అచ్చులు అనేది పడతాయి అన్నమాట ఓకేనా ఇదిగోండి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు నెక్ అనేది ఈ విధంగా ఇదిగో చిన్నగా నెక్ అనేది తీసేసుకోవాలి ఓకేనా వీళ్ళకి వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా మనకు బ్రాడ్నెస్ అనేది తీసుకోవద్దు ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ మనకు నెక్ షోల్డర్ అనేది వీళ్ళకి పెంచుకుంటాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి మళ్ళీ బ్రాడ్నెస్ తీయాల్సిన పని ఏమి ఉండదు తర్వాత ఇదిగోండి మనకు చంక రౌండ్ ఉంది కదా చంక రౌండ్ దోపన లోత్ అనేది తీసుకోవాలి కదా దానికోసం ఇదిగోండి మనకి ఈ విధంగా క్రాస్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి కార్నర్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి పైన కూడా అంతే ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఆ కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది చూడండి ఇదిగోండి కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ వరకు తీసుకుందాం ఇదిగోండి మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ అనేది వచ్చేస్తుంది ఎటు పోతే మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కదా వేరువేరుగా చేయకుండా రెండు ఒకేసారి చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ లో డాట్ అనేది వేసుకుంటున్నాం కదా ఈ డాట్ దగ్గర చిన్నగా గాట్లు అనేది పెట్టేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఇక్కడ ఇదిగోండి మనకు మెయిన్ డాట్ కోసం అనేది చిన్నగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర చిన్న గాట్లు అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి రెండు గాట్లు పెట్టుకున్నాం కదా ఈ రెండు గాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేయండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న దగ్గర మెయిన్ డాట్ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఇక్కడ చిన్న గాట్ అనేది పెట్టేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది మనకి ఇక్కడ క్లోజ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది ఈ క్లోజ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు నెక్ దగ్గర నుంచి పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కింద ఎక్కడైతే షేప్ బెట్ మార్కింగ్ ఉందో దీన్ని ఎగ్జాక్ట్ గా ఇదిగోండి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి ఓకేనా చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గర చిన్నగా గాట్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ ఏంటి అంటే హుక్స్ పట్టి డాట్ వేసుకోవడం కోసం మనకు గుర్తుంటుంది అనమాట తర్వాత ఇదిగోండి ఈ లైన్స్ కూడా డ్రా చేసుకోండి ఇప్పుడే పనిలో పనిగా ఇదిగోండి ఇక్కడ లైన్స్ కూడా నేను డ్రా చేసుకున్నాను హుక్స్ పట్టి సైడ్ తర్వాత ఇదిగోండి మెయిన్ డాట్ దగ్గర ఓకేనా చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అనేది నెక్ పైకి వేసుకుంటారు కదా వీళ్ళకి డాట్ పొడవు అనేది ఎక్కువ ఉబ్బెత్తులాగా ఇష్టపడరు ఓకేనా అంటే మనం ఆది బ్లౌజ్ లో చూసి కూడా చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఇదిగోండి మనకు కింది వైపు నుంచి రెండు పావు ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మన కామన్ గా రెగ్యులర్ గా రెండున్నర ఇంచులు అనేది తీసుకుంటాం మెయిన్ డాట్ పొడవు అయితే వీళ్ళకి ఏంటి అంటే ఉబ్బెత్తుగా ఇష్టపడరు కాబట్టి పావు ఇంచు తగ్గించుకోవాలి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు బావు తీసుకోవాలి ఈ ఉక్సులు పట్టి కూడా అంతే ఇదిగోండి మనకి ఇక్కడ రెండు బావు తీసుకున్నాం కదా దీనికి కూడా ఇదిగోండి రెండు బావు అనేది తీసుకోవాలి ఈ రెండు డాట్లను బేస్ చేసుకుంటూ ట్రయాంగిల్ షేప్ లో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు చంక వైపున డాట్ కోసం వస్తుంది ఇక్కడ చంక భాగంలో మనకి ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కూడా కట్ చేసుకోవాలి విధంగా లోతు పాటు అనేది తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ డాట్ వరకు ఈ మార్కింగ్ ని కలిపేసుకోండి ఓకేనా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇదిగోండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ ఘాటు పెట్టుకున్న దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా మార్కింగ్స్ అన్ని కూడా చేసుకోండి ఇటువైపున కూడా అంతే మనం పావించి పట్టుకొని డాట్లు వేస్తాం కదా ఈ రెండు కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత రన్నర్ తోని ఖచ్చితంగా వీటన్నిటిపైన రన్ చేసుకోండి దానివల్ల ఏమవుతుంది అంటే మీకు రెండు వైపులో కూడా అచ్చులు అనేది పడతాయి అన్నమాట మీకు నెక్స్ట్ టైం డాట్స్ వేసుకునేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా మనకి ఏంటంటే షోల్డర్ జాయింటింగ్ దగ్గర మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇదిగోండి నీట్ గా ఈ విధంగా సరిదేసుకొని
ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అని చెప్పి చిన్న గాటు పెట్టేసుకోండి పై వైపున ఎందుకంటే మనకి ఫ్రంట్ బాట్ ఒకేసారి కట్ చేసుకున్నాం కదా దీనికి ఏంటంటే మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ జాయింటింగ్ ఎక్కడ చేసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి చిన్న గాటు రావడం వల్ల ఇక్కడ మనం జాయింటింగ్ అనేది చేసుకుంటాం ఇప్పుడు ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ షేప్ బెల్ట్ కటింగ్ చూద్దాం మిగిలిన పీస్ ఉంటుంది కదా ఒక వైపున దిక్కు నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దీని కోసం ఇదిగోండి మన ఫోల్డింగ్స్ అనేది రెండు అటువైపునకు ఉన్నాయి కదా అంటే ది ఫోల్డింగ్ ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే నాలుగు లేయర్స్ వస్తాయి అన్నమాట రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి ఇదిగోండి మనం ఖాళీ బ్లౌజ్ అనేది తీసేసుకొని దీంట్లో నుంచి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుందాం హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది ఇదిగో దీనికోసం స్టార్టింగ్ పై నుంచి ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి మనకు ఎంత ఉంది 8 ఇంచులు అనేది హ్యాండ్ పొడవు ఉంది ఓకేనా హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం ఇదిగోండి కరెక్ట్ చివర్ భాగంలో ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ హ్యాండ్ చివర్ లూజ్ అనేది తీసుకోవాలి ఓకేనా మనకి ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది 5.5 ఇంచులు అనేది వచ్చింది ఓకేనా అయితే ఇక్కడ మనం దానికోసం మార్కింగ్ చేసుకోవాలి ముందుగా ఏంటంటే మనకి ఇక్కడ 2x2 బ్లౌజ్ అంటే కింద వైపున హెమ్మింగ్ చేసుకుంటాం ఓకేనా హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది కింద వైపున తీసుకోవాలి ఓకేనా లేదంటే మీకు క్లాత్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే 1.5 కూడా తీసుకోవచ్చు మనకి 1.5 ఇంచ్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి ఇదిగోండి 1.5 ఇంచ్ అనేది ఇక్కడ లైన్ డ్రా చేసుకోరు కదా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత 8 ఇంచులు వచ్చింది కదా 8 ఇంచులకి కింద వైపున కచ్చ అవసరం లేదు ఇంకా మనకు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం కాబట్టి జస్ట్ పై వైపున 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అందుకోసం 8.5 ఇంచులకు అనేది పై వైపున మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇదే 8.5 ఇంచులు అనేది మధ్యలో ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాము హ్యాండ్ లూజ్ డబుల్ ఫోల్డింగ్ మీద ఎంత వచ్చింది మనకు 5.5 ఇంచులు అనేది వచ్చింది కదా 5.5 మార్కింగ్ చేసుకుందాం కచ్ కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి వీళ్ళకు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి హ్యాండ్ డౌన్ తీసుకోవడం కోసం వీళ్ళ నడుము లూజ్ ఎంత ఉంది మనకు 30 ఇంచులు ఉంది ఓకేనా అంటే 30 ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ కోసం ఇదిగోండి 3 ఇంచులు అనేది తీసేసుకోండి ఓకేనా దీంట్లో ఎలాంటి మార్పు అనేది ఉండదండి వీళ్ళకు ఎటు పోతే క్లాత్ మాత్రమే సింగిల్ లేయర్ వస్తుంది మెజర్మెంట్ అయితే ఏం మారదు ఎటు పోతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అది బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను నేను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం చంక రౌండ్ ఎంత ఉంది అనేది తీసుకోవాలి ఓకేనా మనకి నడుము లూజ్ లో 4 భాగం కూడా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా లేదు అంటే ఇదిగోండి బ్లౌజ్ ఉంది బ్లౌజ్ లో చంక రౌండ్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి ఇదిగోండి మనకు పై వైపు నుంచి షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి తీసుకుందాము ఇదిగోండి బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి మనం ఓకేనా ఇదిగోండి జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర నుంచి పైన షోల్డర్ జాయింట్ వరకు ఇదిగోండి చంక రౌండ్ అనేది చూసుకోవాలి ఇక్కడ ఓకేనా పైనుంచి పైన టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కింది వరకు చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచులు అనేది వచ్చింది ఓకేనా ఇదిగోండి చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది ఇదే 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఈ పై వైపు నుంచి ఇక్కడ మార్కింగ్ నుంచి కింద డౌన్ కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి 7.5 అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఈ కర్వ్ తీసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుండ్రండి దానికోసం ఏంటి అంటే ఇప్పుడు ఇది నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు 30 ఇంచులు వచ్చింది అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా దానికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఒకవేళ మీకు నడుము లూజ్ అనేది 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏం లేదండి తర్వాత ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇదిగోండి మనకి ఏం వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ కార్నర్ లాగా వచ్చేసింది కదా ఈ కార్నర్ ని జస్ట్ మనకి ఇదిగోండి రౌండ్ షేప్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల హ్యాండ్ రౌండ్ తీసుకోవడం అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుందండి తర్వాత ఇదిగోండి మధ్యలో నుంచి కొంచెంగా లోపల వైపున మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ హ్యాండ్ చివర్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా తీసుకోవాలి ఎందుకంటే హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసం తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇక్కడ కొంచెం చిన్న క్లాత్ అనేది తగ్గిందండి అదేంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు ఇదిగోండి కింది వైపు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి తలపైన చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు మనకు సైడ్ జాయింట్ అనేది వస్తుంది కదా ఇక్కడ కూడా చిన్న ఘాటు అనేది పెట్టేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసం మనం వదిలిపెట్టుకున్నాం కదా 1.5 ఇంచు ఇక్కడ కూడా ఇదిగోండి చిన్న ఘాట్ అనేది పెట్టుకుంటే
మనకి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి హ్యాండ్ లెంగ్త్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి పీస్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా, దాని కోసం ఓపెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు తీసుకోవాలి. దాని కోసం ఈ స్టార్టింగ్ పైన మార్కింగ్ గాట్ చేసుకునే దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ చంక జాయింట్ కోసం అని చెప్పేసి గాటు పెట్టుకున్నా కదా, ఇక్కడి నుంచి ఇక్కడ మధ్యలో ఓకేనా, ఈ రెండు లెంగ్త్ లోకి మధ్యలో మార్కింగ్ చేసుకొని ఈ లెంగ్త్ వచ్చేసి 30 ఇంచ్ ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా 30 ఇంచ్ ఉండడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్ గా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడి నుంచి 30 ఇంచ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడి నుంచి ఈ చివర వరకు కొంచెం డౌన్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇక్కడ చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకు మిగిలిన పీస్ లో నుంచి షేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి. అయితే మనకి ఏంటంటే ఇది క్లాత్ ఏంటంటే సింగిల్ లేయర్, అంటే దీనికి లైనింగ్ అనేది ఉండదు. అందుకోసం ఏం చేయాలంటే మనకి షేప్ బెల్ట్ అనేది వీలైనంత స్టిఫ్ గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే స్టిఫ్ గా ఉండాలి అంటే షేప్ బెల్ట్ ఎక్కువ ఉండాలి, క్లాత్లు అనేది ఎక్కువ ఉండాలి. అందుకోసం ఏంటంటే మీకు దాదాపుగా ఒక 6 పీసులు వచ్చేలాగా చూసుకోండి. మీకు ఉన్న పీసుల్లో నుంచి దాదాపు 4 వచ్చినా ప్రాబ్లం లేదు. మిగిలిన 2 పీసులు అనేది ఎక్స్ట్రా వేరే ఈ మ్యాచింగ్ కలర్ క్లాత్ వేసుకోవచ్చు. దానికోసం ఇదిగోండి ఫస్ట్ చివరి భాగం వరకు ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? డబుల్ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే 4 లేయర్స్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి పై వైపున 2, కింద వైపున 2, 4 షేప్ బెల్ట్లు వస్తాయి. ఒకవేళ మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇంకా ఉంది అనుకుంటే దాని లోపల నుంచి ఇంకా 2 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే 4 హెచ్చుతగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి అనే దాని గురించి మనం ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా? ఇందాక కట్ చేసుకున్న దాంట్లో బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ ఎటువైపు ఎంతవరకు వస్తుందో ఇంతవరకు తీసేసుకోండి. ఓకేనా? ఈ లెంత్ అనేది మనకు కరెక్ట్ గా షేప్ బెల్ట్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి 4 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఒక వైపున 4 ఇంచులు, ఇటు వైపున చివరి వైపున వచ్చేసి 3.5 ఇంచులు. ఓకేనా? మనకి ఈ షేప్ బెల్ట్ కటింగ్ అనేది రెగ్యులర్ గా ఒకే మోడల్ ఉంటదండి. తర్వాత వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి 3.75 మార్కింగ్ చేసుకోండి. అంటే 3.35 ఇంచులు అనమాట. ఇదేంటి నడుము లూజ్ వచ్చి నాకు 30 ఇంచులు ఉంది కాబట్టి 3.35 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ నడుము లూజ్ అనేది 30 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ స్టార్టింగ్ దగ్గర వచ్చి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఇదిగోండి పై వైపున ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర 3 ఇంచులు తీసుకోవాలి. కింది వైపు నుంచి 3 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. లైన్స్ కలుపుకుంటూ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి చివరి భాగం నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ ఒక్కటి వరకు కలిపేసుకోండి. ఇక్కడి నుంచి పై వైపున 4 ఇంచుల మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇటు వైపున వచ్చేసి మనం 4 ఇంచెస్ తీసుకున్నాము, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము, ఈ చివరి వైపున వచ్చేసి 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం. ఓకేనా? ఈ 3.5 ఇంచులు అనేది చంక వైపునకు వెళ్ళిపోతుంది, ఈ 4 ఇంచులు అనేది హుక్స్ పట్టి వైపునకు వస్తుంది. ఓకేనా? మనకు గుర్తుండడం కోసం ఈ 4 ఇంచులు వచ్చిన దగ్గర ఇదిగోండి చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి. మనకు హుక్స్ పట్టి వైపున జాయింటింగ్ చేయాలి అనేది గుర్తుంటుంది అనమాట. పై వైపున కూడా ఇదిగోండి చిన్నగా 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ మిగిలిన పీసులు ఉన్నాయి కదా, ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనకు నడుం బెల్ట్, తర్వాత మెడపట్టీలు వేసుకుంటాం కదా, మెడపట్టీలు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం క్లాత్ అనేది ఉంది అనుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఇదిగోండి మళ్ళీ ఈ విధంగా పెట్టేసుకొని మీకు వీలైతే దీని లోపల నుంచి ఇంకొక 2 షేప్ బెల్ట్ అనేది తీసేసుకోండి. ఓకేనా? ఒకవేళ క్లాత్ మిగలేదు అనుకుంటే ఈ కలర్ క్లాత్ మీ దగ్గర వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంది అంటే దాని లోపల నుంచి ఇంకొక 2 క్లాత్లు అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను ఈ నడుము పట్టి మెడపట్టీలు అనేది ఏం చూపించట్లేదండి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ముందుగా దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. అయితే ఈ బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసేసుకొని తర్వాత నడుము బెల్ట్ వేసేసుకోవాలి. అయితే అంతకంటే ముందు ఇదిగోండి మనకి ఇక్కడ చంక భాగం తిరుగుతుంది కదా, ఈ చంక భాగం తిరుగుతున్న కింద వైపున మనకు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది తగ్గించుకోవాలండి. ఏంటంటే మనకి ఇక్కడ 2x2 క్లాత్ వచ్చేసి కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈ నడుము వైపున చంక దగ్గర నుంచి కింది వరకు ఎలాంటి ముడత లేకుండా మనకి ఇక్కడ క్లాత్ అనేది తగ్గించుకోవాలి. అందుకోసం కింది నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా పైకి మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా,
चिवर मार्किंग नीचे मार्किंग वरक इधर क्रास् मारकिंग से पिंस नि कटे ओकेना ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాష్ వేసేసుకొని నడుం బెల్ట్ వేసేసుకుందాం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీసులు తీసుకుందాం ఇదిగో మన ఫ్రంట్ పార్ట్ పీసులు వచ్చేసి డాట్స్ వేసేసుకోవాలి దాని కోసం ఇదిగోని మనకి ఇక్కడ స్ట్రెయిట్ కటింగ్ లో తీసుకున్నాం కదా పీస్ అందుకోసం మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇదిగోని మనకు ఒక పీస్ కు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుందాం ఇంకొక పీస్ కు వచ్చేసి రన్నర్ తోని రన్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆల్్రెడీ ఇక్కడ చిన్నగా అచ్చులు అనేది పడతాయి కదా డైరెక్ట్ అచ్చులపైన కుట్టు వేసేసుకోవచ్చు ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది కుట్లు సరిగ్గా రావేమో అనుకుంటే ఈ అచ్చుల పైన మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఓకేనా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కుట్లు వేసేసుకోవాలి ఈ డాట్స్ వేసుకునేటప్పుడు కింద పైన ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాతనే ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇగోండి ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ పైన ఒకసారి పై నుంచి ఈ విధంగా గోర్తోని రబ్ చేసుకోవాలి ఏంటంటే మనకి ఇక్కడ 2x2 బ్లౌజ్ కదా ఈ కుట్టు అనేది స్కిప్ ఉండడం కోసం ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకున్నాము అంటే ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి మనకు ఒక పార్ట్కు వచ్చేసి 3 డాట్స్ వేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా డాట్స్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా 2 పార్ట్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి ఎడ్జ్ వైపున ఒక పావు ఇంచు దూరంలో ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కి అయితే ఏం అవసరం లేదండి ఈ 2x2 బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి నెక్ అనేది పట్టినట్టు ఉంటుంది అదే విధంగా భుజాలు జారిపోకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఈ చిన్న పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 2 పార్ట్స్ కూడా షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసుకోవాలి ఇదిగోండి మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకు ఆల్రెడీ బ్లౌజ్ పీస్ లో నుంచి 4 షేప్ బెల్ట్లు వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా రెండు షేప్ బెల్ట్లు వచ్చేసి ఒక పార్ట్కి ఇంకొక రెండు షేప్ బెల్ట్లు వచ్చేసి ఇంకొక పార్ట్కి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనకి బ్లౌజ్ పీస్ లో ఇంకొంచెం క్లాత్ మిగిలింది అంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా షేప్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ లేకుంటే వేరే క్లాత్ అయినా సరే తీసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్న పీసులు కూడా ఒక పీస్ వచ్చేసి ఇటువైపున ఒక పీస్ వచ్చేసి అటువైపున పెట్టేసుకోవాలి మొత్తం మనకి ఒక పార్ట్కి వచ్చేసి 3 షేప్ బెల్ట్లు వచ్చేసాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు జాయింటింగ్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి ఒక పీస్ పక్కన పెట్టేసుకుందాం దీనిపైన నేను చూపిస్తాను అయితే ఇదిగోండి తీసుకున్న ఈ షేప్ బెల్ట్లు వచ్చేసి ఒక పీస్ వచ్చేసి ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా వేసేసుకోవాలి ఇంకొక పీస్ వచ్చేసి కింది వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఎక్స్ట్రా షేప్ బెల్ట్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ వచ్చేసి కింది వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున పీసు మధ్యలో పీసు తర్వాత కింద ఉన్న 2 షేప్ బెల్ట్ పీస్ ఇవన్నీ కూడా పై వైపున ఇదిగోండి అన్ని సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో పీసు అంటే ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి మనకి ఇక్కడ సింగిల్ లేయర్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగినా కూడా ఈ పీస్ అనేది సాగిపోతుంది అందుకోసం ఏ పీసును కూడా లాగకుండా కింద వైపున పీస్ పైన ఇదిగోండి ఈ విధంగా పై వైపున పీస్ పెట్టేసుకోవాలి తర్వాత పై వైపున ఉన్న షేప్ బెల్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అయితే మనకి ఏంటంటే ఇక్కడ ఏ పీస్ గాని లాగినము అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక పార్ట్ టైట్ రావడం ఒక పార్ట్ లూజ్ రావడం అనేది జరుగుతుందండి అందుకోసం చిన్న చిన్నగా అయినా సరే ఒక 1/1 ఇంచ్ గ్యాప్ తోనైనా సరే మీరు కుట్లు వేసేసుకోండి కాకపోతే ఏంటంటే ఏ పీస్ కూడా లాగకుండా ఇదిగోండి ఈజీగా సింపుల్ గా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇదిగోండి మనకి ఇక్కడ మధ్యలో డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వేసుకున్న ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు భాగం అనేది ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి Thank you.
ఇంకొక విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి డబుల్ కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కచ్చు ఉంది కదా హాఫ్ ఇంచ్ ఈ కచ్చు మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి లేదంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ముర్త లాగా వచ్చేస్తుందన్నమాట అందుకోసం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున పీస్ ని ఇదిగోండి పైకి రీచ్ చేసుకొని పై నుంచి గోర్ తో నీకు ఈ విధంగా ఒకసారి రబ్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ పీస్ ఇటు వైపున తీసేసుకొని లోపల వైపున ఉన్న రెండు షేప్ బెల్ట్ను కూడా ఓపెన్ చేసుకొని పై నుంచి ఈ విధంగా గోర్ తోని రబ్ చేసుకోవాలి ఓకేనా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పై నుంచి మనకు షేప్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా ఎక్కడ కూడా ఆ ముర్త లేకుండా పర్ఫెక్ట్ వచ్చేలాగా సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ముందు భాగం అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట కింది వైపున దీనికోసం ఇదిగోండి కింది నుంచి ఈ విధంగా చిన్న పావు ఇంచ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇటు వైపున కూడా ఇదిగోండి మనం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం ఎక్స్ట్రా పీస్ మిగిలింది కదా ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే కట్ చేసుకోవడం కూడా క్రాస్ గా కట్ చేసుకోవద్దు మీరు స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ మార్కింగ్ చేసుకొని లైన్ ప్రకారంగా మీరు కట్ చేసుకోండి ఓకేనా మనకి ఇక్కడ ఏ మాత్రం కొంచెం క్రాస్ వచ్చినా కూడా సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఈ పీస్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇదిగోండి మనకు ఒక పార్ట్కి వచ్చేసి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్నాం కదా ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా షేప్ బెల్ట్ అటాచ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా షేప్ బెల్ట్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కింద వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకి ఏంటంటే సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పెద్ద గాని చిన్న గాని అంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఓకేనా అందుకోసం ఇదిగోండి ఈ పీస్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకోవాలి అయితే ఈ బ్యాక్ పార్ట్ పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా దీన్ని ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది కూడా అంతే మనకి ఇదిగోండి చంక భాగం ఉంది కదా ఈ చంక భాగం ఎడ్జెస్ వచ్చేసి ఇదిగోండి రెండు ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్ చంక భాగం ఉంది కదా ఈ చివరిన పైనుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే పెట్టేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ రెండు లేయర్స్ ఫ్రంట్ పార్ట్ రెండు లేయర్స్ మొత్తం నాలుగు లేయర్స్ కూడా పైవైపున సమానంగా హెచ్చు తగ్గు లేకుండా ఉండేలాగా ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఎడ్జెస్ అన్ని కూడా సమానంగా ఉండేలాగా ఈ విధంగా సరి చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఎంత ఎక్స్ట్రా ఉంది చూసుకొని ఎక్స్ట్రా వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇటువైపున హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చూసుకొని అంత పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా కాదు అనుకుంటే మనకి ఇది రెగ్యులర్ గా ఎవరికైనా కూడా 6.5 ఇంచ్ అనేది హుక్స్ పట్టి కాజపట్టి పొడవు ఉంటే సరిపోతుంది అందుకోసం పైవైపు నుంచి ఒక పావు ఇంచ్ ఈ విధంగా మిడపట్టి కోసం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనకు 6.5 లేదంటే 6.5 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగో నేను ఇక్కడ నుంచి 6.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఇదిగోండి 6.5 వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ సైడ్ వైపున కూడా ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లోడింగ్ చేసేసుకుందాం దానికోసం ఒక పీస్ పైన చూపిస్తున్నాను నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి రెండు పీసెస్ కూడా పై వైపున తీసుకోవాలి ఒక లేయర్ వచ్చేసి కింది వైపున ఈ విధంగా వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్ ని మొత్తం కూడా పై వైపు నుంచి ఈ విధంగా చుట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత కింది వైపున లేయర్ వచ్చింది షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి పెట్టేసుకోవాలి మనకి ఇదిగోండి ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఈ ఘాటు దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ చివర ఇదిగోండి ఈ ఘాటు వరకు స్ట్రైట్ గా కుట్టు వేసుకోవాలి అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్రాసులు పోతుంది ఏమో కుట్టు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ పైన కుట్టు వేసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ లోపల చుట్టుకున్నాం కదా ఈ చుట్టుకున్న పీస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా నెమ్మదిగా బయటికి లాగేసేయాలి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది పై వైపున గానీ లోపల వైపున గానీ ఎక్కడ కూడా ఖర్చులు కనిపించకుండా లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది అనమాట ఖర్చులు అన్ని కూడా ఇదిగోండి లోపల వైపునకి వెళ్ళిపోతాయి ఓకేనా అయితే మనకి ఇక్కడ ఏంటంటే 2x2 బ్లౌజ్ మనకు బయటకు కనిపించేలాగా మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్నాం అంటే ఈ బ్లౌజ్ వాష్ చేసిన కొద్దిగా దారాలు దారాలు అనేది ఊసి వస్తా ఉంటాయి అప్పుడు ఏంటంటే ఈ షేప్ బెల్ట్ కొన్ని రోజుల తర్వాత విడిపోతుంది అనమాట మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం మనకి ఈ విధంగా లోడింగ్ సిస్టమ్ తో చేసుకున్నాము అంటే ఖర్చునేం కనిపించకుండా నీట్ గా ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి మనకు ఒక పార్ట్కి వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేసి చూపించినాను కదా ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా షేప్ బెల్ట్ లోడింగ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు రెండు పార్ట్స్ కూడా ఒక పార్ట్కి వచ్చేసి హుక్స్ పట్టి ఇంకొక పార్ట్కి వచ్చేసి కాజా పట్టి వేసేసుకోవాలి ఓకేనా
ముందుగా మనం హుక్స్ పట్టి జాయిన్ చేసుకుందాం దీని కోసం మనకు ఒక స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పై నుంచి 1/2 ఇంచు కట్ ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ పీస్ ని చిన్నగా ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్ గా వచ్చేస్తుందన్నమాట ఓకేనా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున తీసుకొని పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ పీస్ మొత్తం కూడా లోపల వైపునకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ చిన్నగా మెలికలాగా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కుట్టేసరికి మనకి ఇక్కడ హుక్స్ పట్టీ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ కాజా పట్టీ స్టిచ్ చేసుకుందాం దాని కోసం ఇదిగోండి మనకి ఈ పై వైపున పీస్ ని రివర్స్ లో పెట్టేసుకోవాలి మనకి ఇదిగోండి డాట్స్ వేసుకున్న కచ్చలోనే కదా ఇవంతా కూడా పై వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ పీస్ తీసేసుకోవాలి దీని వెడల్పు వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఇప్పుడు ఈ పీస్ ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు కచ్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపు నుంచి తీసుకొని ఈ పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మన కింద వైపు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పై వైపు నుంచి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చేసుకున్న పార్ట్ వచ్చేసి మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ ఇదిగోండి ఖర్చు ఉంది కదా 1/2 ఇంచ్ ఖర్చు ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఫోల్డింగ్ చేసుకున్న పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదే కుట్టు పైన ఒక 1/2 ఇంచు దూరంలో ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పై వైపున కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక స్టిచ్ చేసుకున్న హుక్స్ పట్టి పీస్ ఉంది కదా ఈ పీస్ తీసేసుకొని ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం కింద వైపు నుంచి ఇదిగోండి కాజా పట్టి పైన హుక్స్ పట్టి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని పై వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇదిగోండి మనకు చెక్ చేసుకున్నప్పుడు హుక్స్ పట్టి వేసుకున్న పార్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఎక్స్ట్రా వచ్చిన దగ్గర ఇదిగోండి చిన్నగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి చిన్నగా ఇదిగోండి ఈ విధంగా పై వరకు ఒక 1 ఇంచ్ దూరంలో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న చిన్న పీస్ వరకు కట్ చేసుకోవాలి ఓకేనా మనకి ఎప్పుడైనా కూడా ఈ చిన్న పీస్ పై ఎక్స్ట్రా వస్తేనే మనకు స్టిచ్ చేసుకున్న పార్ట్ మొత్తం కూడా కరెక్ట్ గా వచ్చిందని అర్థం అన్నమాట ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పైన బ్యాక్ పార్ట్ పీస్ వేసేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు పై వైపు నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి తర్వాత ఇది మనకు డబుల్ స్టిచ్ వచ్చేలాగా జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ హ్యాండ్ పీస్ కి చిన్నగా చంక జాయింట్లు పడుతున్నాయి కదా ఈ చంక జాయింట్లు వేసేసుకొని మనకు ఆల్రెడీ ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ వచ్చేసి ఫస్ట్ ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి తర్వాత 1/3 ఇంచ్ లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ పై నుంచి ఒక లూజ్ కుట్టు వేసేసుకోవాలి ఈ పైన హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మనం ఈ చంక జాయింట్ వేసేసుకొని ఈ ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ పీస్ కి చంక జాయింట్లు వేసేసుకొని కింద వైపు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి అయితే ఇక్కడ నేను కుట్టు అయితే ఏమి వేయలేదండి డైరెక్ట్ హెమ్మింగ్ చేసేసుకుంటాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ పీస్ కి లోతు తీసుకున్నాం కదా ఒక వైపున ఈ లోతు తీసుకున్నది వచ్చేసి బ్లౌజ్ పీస్ లో ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఏ హ్యాండ్ పీస్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఇదిగోండి షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ కి హ్యాండ్ పీస్ మధ్యలో ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి అయితే ఇదిగోండి జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈ షోల్డర్ జాయింట్ చేసుకున్న ఖర్చు ఉంది కదా 1/2 ఇంచ్ ఖర్చు ఈ ఖర్చు వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ లో బ్యాక్ పార్ట్ కు వచ్చే వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని
ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ని చేసుకోవాలి అయితే హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ పీస్ గాని బ్లౌజ్ పీస్ గాని ఏ మాత్రం లాగకుండా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి అక్కడక్కడ మనం పాదాన్ని పైకి ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఏ పీస్ లాగినా కూడా ముర్తలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చంక భాగంలో అందుకోసం ఇదిగోండి పాదాన్ని నెమ్మదిగా ఎత్తుకుంటూ మరి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి ఇగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని రివర్స్ లో తీసేసుకొని డబుల్ స్టిచ్ వచ్చేలాగా డైరెక్ట్ గా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టేటప్పుడు ఇందాకలా వేసుకున్న కుట్టు ఒకవేళ వంకర వచ్చింది ఖర్చు తగ్గిపోయింది అనిపిస్తే నెక్స్ట్ వేసుకునే కుట్టు వచ్చేసి కరెక్ట్ గా ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ ని పై వైపున తీసుకొని పై నుంచి ఒకసారి గోర్తోని రబ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఒక వైపున హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకుందాం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ వచ్చేసి రివర్స్ లో వచ్చేలాగా పెట్టేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకు కరెక్ట్ గా నడుము దగ్గర నుంచి సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ విధంగా చివర్లు రెండు కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ చివర్ని వచ్చేసి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇదిగోండి మనకి ఈ చంక భాగం దగ్గర కూడా రెండు చివర్లు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ కూడా వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ చివర్లో కూడా కరెక్ట్ గా వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వన్ ఇంచ్ దూరంలో ఒక కుట్టు వేసేసుకోవాలి ఇదే విధంగా రెండో వైపున కూడా వన్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ నడుము లూజ్ కి మనం కుట్టిన నడుము లూజ్ కి ఎంత ఎక్స్ట్రా ఉంది క్లాత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చిన క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉందో దాన్ని నాలుగు భాగాలు చేసేసుకోవాలి ఓకేనా నాలుగు భాగాలు చేసుకున్న తర్వాత వచ్చిన మెజర్మెంట్ ఆల్రెడీ కుట్టిన ఈ కుట్టు పక్క నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు కుట్టిన బ్లౌజ్ కంటే ఇది నాలుగు ఇంచులు ఎక్స్ట్రా ఉందనుకోండి ఈ నాలుగు ఇంచులను నాలుగు భాగాలు చేసుకున్నప్పుడు వన్ ఇంచ్ వచ్చేస్తుంది ఈ వన్ ఇంచ్ అనేది ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఎక్స్ట్రా ఎంత ఉంది చూసుకొని దాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత మనకి ఆది బ్లౌజ్ లో చంకరౌండ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ లో హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకొని ఈ బ్లౌజ్ పైన కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కింది నుంచి ఈ పై వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత లైన్ పైన కుట్టు వేసుకోవాలి పక్కన ఒక రెండు ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసేసుకునేటప్పుడు మనకి ఇది వచ్చేసి ఏంటి సింగిల్ లేయర్ అంటే 2x2 బ్లౌజ్ కాబట్టి ఈ క్లాత్ వచ్చేసి కొంచెం పలచ ఉంటుంది సాగే గుణం అనేది ఎక్కువ ఉంటుంది అయితే కస్టమర్ ఈ బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత లైట్ గా లూజ్నెస్ అనేది ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ కి అందుకోసం మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు వచ్చిన మార్కింగ్ కంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ కు తగ్గించి చిన్న ఒక గీత్ వచ్చేటంత మార్కింగ్ అనేది ముందు వైపున చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా చంక దగ్గర కూడా వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక్క గీత్ అంతా ముందు వైపున మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ కూడా వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక్క మార్కింగ్ అనేది ముందుకు వచ్చేలాగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ట్రా కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి మనకు ఒరిజినల్ మార్కింగ్ ఇక్కడ ఉంది కదా ఒక్క గీత్ అంతా ముందుకు ఒక టైట్ కుట్టు వేసేసుకుందాం ఈ కుట్టు వచ్చేసి మనకు రెండు వైపులా వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వచ్చిన మెజర్మెంట్ కంటే ఒక గీత్ అంతా లోపల వైపున మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ అంటే ఈ 2x2 బ్లౌజ్ వచ్చేసి లూజ్నెస్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత కస్టమర్ కి ఏంటంటే మనం చెప్పాలి ఈ బ్లౌజ్ ను ఒకసారి వాష్ చేసిన తర్వాత మీరు వేసుకోండి అని చెప్పాలండి అయితే ఈ 2x2 బ్లౌజ్ వాష్ చేసిన తర్వాతనే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా రెండు వైపులా కూడా సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి మనకు నెక్ భాగానికి మెడపట్టీలు వేసేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి మెడపట్టీలు ఈ మెడపట్టీలు వచ్చేసి మనకి ఈ విధంగా క్రాస్ పీసెస్ వచ్చేలాగా తీసుకోవాలి ఓకేనా క్రాస్ పీసెస్ వచ్చేలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పీసెస్ జాయింటింగ్ చేసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఒక పీస్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపున నిలువుగా ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇంకొక పీస్ వచ్చేసి మనకు అడ్డంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి రెండు పీసెస్ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని
ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఓకేనా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఒక పావు ఇంచు కచ్చు కోసం వదిలిపెట్టేసి మిగిలిన పీస్ ని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఇది తీసుకున్న క్రాస్ పీసులు కూడా వేసుకుని కుట్టు కూడా మనకి ఈ విధంగా క్రాస్ గా వేసుకున్నాము అంటే मन की पीस अने मध्य उबेत लेकिन पर्फेक्ट वन ओकेना मन पीसेस क्रास कुट वेसको पीसला प्रिपेर पीस प्रिपेर तरवा इप्ड मन की काजपट्टी उ काजपट्टी दी इक नैक् भाग ना कुटन स्टार्ट मन प्रिपेर पीस निधा पैवेपाली हाफ इंच क्लात मुंवना कुंसकोनी पै ना पाव इंच खर्चुला चूसको पीस अने जॉइंटी ఈ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ పీస్ ని ఏ మాత్రం లాగకుండా ఈ పై వైపున పెట్టుకున్న హెమ్మింగ్ పట్టీని మాత్రమే కొంచెం లాగినట్టుగా పట్టుకొని ఇక్కడ పావించు దూరంలో కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి మనకి నెక్ పీస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నెక్ రౌండ్ ని చాలా మంది ఏంటంటే ఈ విధంగా స్ట్రెయిట్ గా వచ్చేలాగా లాగేస్తారన్నమాట ఆ విధంగా లాగకుండా ఇది రౌండ్ షేప్ నే ఉంచేసుకొని పై వైపున ఉన్న పీస్ ని మాత్రమే మనకు కావాల్సినట్టు ఈ విధంగా పై వైపున తిప్పేసుకోవాలి ఓకేనా తిప్పేసుకుంటూ కచ్చు వచ్చేసి మనకు పావించుండేలాగా చూసుకుంటూ ఈ పీస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసేసుకుందాం ఇదిగోండి మనకు వెనకాల నెక్ కూడా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఈ రౌండ్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా పెట్టేసుకొని పై వైపున పీస్ ని మాత్రమే ఇదిగోండి మనకు కొంచెం లాగినట్టుగా పట్టుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా చివర్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివర్ను కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచేసుకొని మిగతా పీస్ కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నెక్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పీస్ ని పై వైపున తీసుకొని ఈ పైన ఎడ్జ్ వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ గట్టి కొట్టు వేసుకునేటప్పుడు ఈ కచ్చు భాగం అనేది ఇదిగోండి నెక్ పీస్ వైపునకి ఇటు వైపునకి ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు పై నుంచి అంటే ఈ క్లాత్ పైనే మనం కుట్టుబడాలి ఈ బ్లౌజ్ పీస్ పైన కుట్టుబడొద్దు ఈ క్లాత్ పైనే ఎడ్జ్ వైపున కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా పై నుంచి ఒక గట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని కూడా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి అయితే ఇదిగోండి లోపల వైపున మనకి ఇక్కడ కచ్చు ఉంది కదా పావించు కచ్చు ఈ కచ్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి కచ్చు మొత్తం కూడా లోపల వైపున కెళ్లిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఇందాకలా కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలి అయితే కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి కింద వైపున క్లాత్ పైన కూడా కుట్టు పడేలాగా చూసుకొని ఈ స్టిచ్ వేసేసుకుందాం ఈ విధంగా పై నుంచి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపున వచ్చేసి ఇదిగోండి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి
पीस लेंथ कटेसमे कटा पन विधा तरवा इधन मन की हाफ इंच क्लॉथ एक्स्ट्रा दा एक्स्ट्रा दीकना क्लाध लाइन फोल्डिंगी तरह इधर पै वेपन हेमिंग पीस उदापी मोता लाइन विधा फोल्डिंग से इकडी चवर वरक गट्टी कुट्टु वेसम इधर गट्टी कुट्टु वेस मन की हुक्स वेसकटाबी इकट्ठा हुक् गटी उ गट्टी कुट्टी वेस ओके वेक तरह लाइन मोतम ఇదిగోండి ఈ విధంగా పీస్ మొత్తాన్ని లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన నీటిగా హెమ్మింగ్ చేసుకోవాలి పై వైపు నుంచి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా నీటిగా ఉంటుంది ఓకేనా ఒకవేళ మీకు డైరెక్ట్ హెమ్మింగ్ చేసుకోవడం రాదు అనుకుంటే ఫస్ట్ ఈ పై నుంచి ఒక దూరం కుట్టు వేసేసుకోండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున కుట్టు విప్ప తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ హుక్స్ పట్టి వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్నాం కదా ఇదే విధంగా మనకి ఇదిగోండి ఇక్కడ కాజా పట్టి ఉంది కదా కాజా పట్టి వైపున కూడా ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ ని లోపల వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఈ హెమ్మింగ్ పట్టీ మొత్తాన్ని కూడా ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ కాజా పట్టీ స్టార్ట్ చేసుకున్నంత వరకు గట్టి కుట్టు వేసేసుకుందాం ఓకేనా తర్వాత లోపల వైపున మొత్తం నీటిగా హెమ్మింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా హెమ్మింగ్ పట్టీ అనేది వేసేసుకోవచ్చుండి అయితే ఇదిగోండి నేను ఇక్కడ హెమ్మింగ్ అయితే ఏం చేయలేదు నీటిగా ఐరన్ అయితే చేసుకున్నానండి ఏంటంటే పై నుంచి కుట్టు వేయకుండా నేను డైరెక్ట్ హెమ్మింగ్ అయితే చేపిస్తాను దీనికి ఓకేనా ఈ విధంగా మనం 2x2 బ్లౌజ్ అంటే సింగిల్ లేయర్ బ్లౌజ్ కి భుజాలు జారిపోకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని ఈ మెడ పట్టీ స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ గాని బ్యాక్ గాని నెక్ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అదే షేప్ వచ్చేలాగా మనకి ఇక్కడ రౌండ్ గా నీట్ గా ఉంటుందండి చాలా మంది ఏంటనే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా ముడతలు ముడతలు రావడం లేదంటే ఈ రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ షేప్ రాకుండా వి షేప్ లాగా రావడం ఇట్లాంటి ప్రాబ్లం అనేది వస్తా ఉంటది అందుకోసం మనం హెమ్మింగ్ పట్టీ వేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ హెమ్మింగ్ పట్టీ వేసుకున్నాము అంటే ఈ పై వైపు నుంచి మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అదే విధంగా ఈ 2x2 బ్లౌజ్ భుజాలు జారిపోకుండా మెడకి పట్టిన లాగా నీట్ గా ఉంటుంది ఓకేనా అయితే ఈ 2x2 బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మీకు యూస్ అవుతది అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్